हाय गाइस वेलकम अगेन टू क्वांट अब्सेस यूट्यूब चैनल फ्रेंड्स आर एस अग्रवाल न्यू बुक नी इंडिया वाइड का ये लैंग्वेज लो दिसुकुना सरे फर्स्ट टाइम मन चैनल लोने कंप्लीट का सॉल्व चेसामने संगति मी अंदरिकी तेलिसिंदे अदे सीरीज लो भागंगा मनं प्रस्तुतं प्रोबबिलिटी संभाव्यता अने चाप्टर चेस्तुन्नाम प्रोबबिलिटी लो ई वीडियो पार्ट 6 अन्नमाट फ्रेंड्स ई वीडियो चूस्तुन्न प्रति ओक्करू कूडा दीनिकंटे मुंदु मनं पर्मिटेशन अंड कांबिनेशन अने चाप्टर कंप्लीट चेसाम आ चाप्टर नी मोत्तान्नि कूडा मीरु ओक वर्सलो चूडाली తరువాత ఆల్రెడీ ప్రాబబిలిటీలో మనకి ఐదు వీడియోస్ అయిపోయినాయి. ఇది పార్ట్ సిక్స్ కాబట్టి పార్ట్ ఫైవ్ వరకు అయిపోయినాయి ఆ ఐదు వీడియోస్. ఈ పర్మిటేషన్ కాంబినేషన్ అనే కంప్లీట్ చాప్టర్, తరువాత ఈ ఐదు వీడియోస్ ఒక వరుసలో కంప్లీట్గా చూసిన వారు మాత్రమే ఈ వీడియో చూడండి. ఒకవేళ మీలో ఎవరైనా సరే పర్మిటేషన్ కాంబినేషన్ కంప్లీట్గా చూడకపోయినా, లేదా దీనికంటే ముందు ప్రాబబిలిటీలో ఉన్న ఐదు పార్ట్స్ కనుక మీరు చూడకపోతే ముందు అవి చూడండి. అవి చూసిన తర్వాత మాత్రమే ఒక వరుసలో అవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత మాత్రమే ఈ పార్ట్ 6 అనేది చూడండి. ఓకేనా? స్టార్ట్ చేద్దాం. క్వశ్చన్ నంబర్ 31. ఆ బాస్కెట్ కంటైన్స్ 4 రెడ్, 5 బ్లూ అండ్ 3 గ్రీన్ మార్బుల్స్. ఇఫ్ 3 మార్బుల్స్ ఆర్ పిక్డ్ అప్ ఎట్ రాండమ్, వాట్ ఇస్ ద ప్రాబబిలిటీ దట్ ఎట్లీస్ట్ 1 ఇస్ బ్లూ అంటున్నాడు. చూడండి జాగ్రత్తగా. ఒక బుట్టలో వచ్చినోడికి నాలుగు ఎర్రవి, ఐదు బ్లూ కలర్ మరియు త్రీ గ్రీన్ మార్బుల్స్ ఉన్నాయంట, అంటే గోళీలు మార్బుల్స్ అంటే. ఇఫ్ త్రీ మార్బుల్స్ ఆర్ పిక్డ్ అప్ ఎట్ ర్యాండమ్, వాటిలో నుంచి ఏవేని మన చేతికి వచ్చినట్టు ఒక మూడు కనుక మనం బయట తీసామనుకోండి, అటువంటప్పుడు ఏమడుగుతున్నాడు చూడండి. వాట్ ఇస్ ద ప్రాబబిలిటీ దట్ ఎట్లీస్ట్ 1 ఇస్ బ్లూ. మనం మన చేతికి వచ్చినట్టు ఏవో ర్యాండమ్గా ఒక మూడు గోళీలు కనుక బయట తీస్తే వాటిలో కనీసం ఒక బ్లూ కలర్ గోళీ ఉండేట్టు సంభావ్యత ఎంత ఉంటుంది అంటున్నాడు. క్వశ్చన్ అర్థమైంది కదా, చదవాలి. వీడియోని పాజ్ చేసుకోండి, క్వశ్చన్ చదువుకోండి, అర్థం చేసుకోండి. ఒక బుట్టలో వచ్చినోడికి నాలుగు రెడ్ ఫైవ్ బ్లూ త్రీ గ్రీన్ మార్బుల్స్ ఉన్నాయి, వాటిలో నుంచి ఏవేని మూడు మన ఇష్టం వచ్చినట్టు ఏవేని మూడు మార్బుల్స్ కన్నా బయట తీస్తే ఆ మూడిట్లో కనీసం ఒక బ్లూ మార్బుల్ ఉండేట్టు ప్రాబబిలిటీ లేదా సంభావ్యత ఎంత ఉంటుంది అని అడుగుతున్నాడు. ఓకేనా? మీరు ఆల్రెడీ వీడియోస్ అన్ని ముందు ప్రీవియస్ వీడియోస్లో చూశారు కాబట్టి ఇంకా నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏమి లేదు. మనం కంటిన్యూ చేసుకుంటున్నాం అంతే ఈ వీడియోస్ని. అంతేగాని ఇదే వీడియో స్టార్టింగ్ వీడియో కాదు కదా. కాబట్టి ఏం తీసుకోవచ్చు? మొత్తం ఎన్ని మార్బుల్స్ ఉన్నాయి మన దగ్గర ఇక్కడ? నాలుగు, ఐదు, తొమ్మిది, మూడు, పన్నెండు. మొత్తం పన్నెండిట్లో నుంచి మనం ఎన్ని బయట తీస్తున్నాం? మూడు బయట తీస్తున్నాం. కాబట్టి టోటల్ అవుట్కమ్స్ ఏం తీసుకోవచ్చు? 12C3 ఏమవుతుంది? టోటల్ అవుట్కమ్స్ అవుతుంది. మరి 12C3 వాల్యూ ఏం చెప్పుకోవచ్చు మనం? 12 × 11 × 10 / 1 × 2 × 3 × 6 అని అందరూ తెలిసిందే కదా. ఆరు ఒకటిలో ఆ రెండు తీసుకుంటే కనుక 11 × 22 పక్కన సున్నా వచ్చింది కాబట్టి 220. టోటల్ అవుట్కమ్స్ ఎన్ని తీసుకోవచ్చు? 220. ఇప్పుడు మనకు కావాల్సింది చూడండి, జాగ్రత్తగా చూడండి. దీన్ని రెండు విధాలుగా చెప్తాను. ఇంతకుముందు కూడా మనం ఇటువంటి క్వశ్చన్స్ డిస్కస్ చేశాం టూ మెథడ్స్లో కూడా. ఫస్ట్ది ఏంటంటే కనుక బై ప్రొసీజర్ అనమాట. ఏమని అట్లీస్ట్ 1 ఈజ్ బ్లూ అన్నాడు కాబట్టి కనీసం ఒకటి బ్లూ అంటే మనం తీస్తుంది ఎన్ని? ఇక్కడ మూడు మార్బుల్స్లో కనీసం ఒకటి బ్లూ ఉండాలంటే అర్థం ఏం చేసుకోవచ్చు? ఒక బ్లూ ఏమైనా రెండు అదర్ ఉండేట్టు. మొత్తం మూడు తీయాలి కదా. రెండు బ్లూ ఉండడం, ఒకటి ఏదైనా అదర్ కలర్ ఉండడం, లేదా మూడు కూడా బ్లూ ఉండడం. ఈ మూడు అకేషన్లు చూడొచ్చు కదా మనం. ఎందుకని కనీసం అట్లీస్ట్ 1 బ్లూ అంటున్నాడంటే అర్థమైంది, అట్లీస్ట్ 1 అంటే మ్యాక్సిమం వరకు కూడా ఉండొచ్చని. మనం తీస్తుంది ఇక్కడ మూడు మార్బుల్స్ కాబట్టి ఒకటి కనుక బ్లూ ఉన్నట్టయితే జీరో బ్లూ ఉండడానికి లేదు, ఎందుకంటే అట్లీస్ట్ 1 ఉండాలన్నాడు కాబట్టి. ఒకటి బ్లూ తీసుకుంటే మొత్తం మనం తీయాల్సింది 3 మార్బుల్స్ కాబట్టి మిగతా రెండు అదర్ కలర్స్ వస్తాయి. ఇంకో అకేషన్ ఏముంటుంది? రెండు బ్లూస్ తీస్తే కనుక ఒకటి ఏదైనా అదర్ కలర్ వచ్చింది, లేదు మూడు బ్లూనే తీయొచ్చు కదా. ఇది ఒక అకేషన్, ఇది ఒక మెథడ్లో చేయొచ్చు. లేదు ఏమంటున్నాడు? అట్లీస్ట్ 1 బ్లూ ఉండాలంటున్నాడు కాబట్టి అసలు నన్ బ్లూ కనుక మనం తీసుకున్నాం అనుకోండి, అంటే బ్లూ కలర్ అనేది లేకుండా కనుక మనం ప్రాబబిలిటీ తీసుకుంటే దాని ప్రకారం కూడా ఆన్సర్ చెప్పొచ్చు కదా. మనకి ఏదైతే అవసరం లేదో దాన్ని తీసుకుని కూడా ఆన్సర్ చెప్పొచ్చు కదా. ఎందుకంటే ఈ పర్టికులర్ కేసులో అట్లీస్ట్ 1 ఇస్ బ్లూ అని ఈ విధంగా ఇచ్చిన ఈ పర్టికులర్ కేసులో మనం నన్ బ్లూ అంటే అసలు బ్లూ కలర్ ఏమి లేకుండా ఉండే ప్రాబబిలిటీ తీసుకుంటే ఆన్సర్ చాలా ఈజీగా చెప్పొచ్చు. రెండు చూపిస్తాను చూడండి. ప్రీవియస్ వీడియోస్లో కూడా మనం రెండు డిస్కస్ చేశాము, అయినా సరే ఒకసారి చేద్దాం, ఇబ్బంది ఏమి లేదు. అట్లీస్ట్ 1 బ్లూ అంటున్నాడు కాబట్టి ఫస్ట్ ఒక బ్లూ ఉండి ప్లస్ రెండేమో అదర్ ఉండేట్టు ఒక అకేషన్ ఉంటుంది. అంటే ఏం చెప్పుకోవచ్చు? బ్లూ ఇక్కడ ఐదు బ్లూలు ఉన్నాయి కాబట్టి ఐదుట్లో నుంచి ఒకటి తీసుకుంటాం, 5C1. మరియు అండ్ అన్నాడంటే ఏం చెప్పుకోవచ్చు మనం? ఇంటూనే కదా, ఎందుకంటే మూడు రావాల్సింది, ఇక్కడ ఒకటే వచ్చింది. మిగతా రెండు ఎక్కడ వస్తాయి? ఈ నాలుగు, మూడు, ఏడైతే ఏవైతే ఉన్నాయో బ్లూ కాకుండా మిగతా అవి. ఏడిట్లో నుంచి ఎన్ని తీసుకోవాలి మనం? రెండు తీసుకోవాలి, 7C2. సెకండ్ అకేషన్ ఏం చెప్పుకున్నాం మనం? రెండు బ్లూ ప్లస్ ఒకటి అదర్ కలర్ ఉండేట్టు. అంటే ఏం చెప్పుకోవచ్చు? ఈ 5లో నుంచి రెండు వస్తాయి, ఈ 7లో నుంచి ఒకటి వస్తుంది. లేదా ఏం చెప్పుకోవచ్చు? 3 బ్లూనే ఉండేట్టు. అప్పుడు ఏం చెప్పుకోవచ్చు? ఈ 5లో నుంచే 3 వస్తాయి మనకి. ఇది ఒక ప్రాబబిలిటీ.
ఇప్పుడు ఇక్కడ చూసుకున్నాం అనుకోండి, ఫైవ్ సి వన్ అంటే ఫైవ్ ఏ కదా, ఇంటూ సెవెన్ సి టూ అంటే ఏం చెప్పుకోవచ్చు, సెవెన్ ఇంటూ సిక్స్ అపాన్ వన్ ఇంటూ టూ కదా, రెండు ఒకటిలో రెండు మూడు ఏం చెప్పుకోవచ్చు, రెండు మూడు ఇరవై ఒక ఐదు అంటే కనుక నూట ఐదు. ఇక్కడ ఫైవ్ సి టూ అంటే చెప్పుకోవచ్చు, ఫైవ్ ఇంటూ ఫోర్ బై వన్ ఇంటూ టూ ఇంటూ సెవెన్ సి వన్ అంటే సెవెన్ ఏ కదా, రెండు ఒకటిలో రెండు రెండు తీస్తే ఐదు రెండు పది అంటే ఇక్కడేమో డెబ్బై తీసుకోవచ్చు. ఫైవ్ సి త్రీ అంటే ఏం చెప్పుకోవచ్చు, ఫైవ్ ఇంటూ ఫోర్ అపాన్ వన్ ఇంటూ టూ టూ వన్స్ టూ టూస్ తీసేస్తే కనుక ఏం చెప్పుకోవచ్చు, ఐదు రెండు పది. కాబట్టి ఈ విధంగా కనుక మనం తీసుకుంటే మనకు టోటల్ ఎంత వస్తుంది ఇక్కడ, ఎనభై నూట ఎనభై ఐదు కదా. కాబట్టి అట్లీస్ట్ వన్ వచ్చే ప్రాబిలిటీ లేదా ఏంది సంభావ్యత ఎంత అని చెప్పుకోవచ్చు, మొత్తం నూట ఎనభై ఐదు అవుట్ ఆఫ్ టూ ట్వంటీలు, నూట ఎనభై ఐదు అవుట్ ఆఫ్ టూ ట్వంటీలు. జస్ట్ క్యాన్సిలేషన్ చేస్తే సరిపోయిద్ది, అయితే కొట్టేస్తే కనుక ఐదు నలభై నాలుగులో ఐదు మూడు పదిహేను అంటే డెబ్బై ఐదు మూడు పదిహేను ముప్పై ఐదు ఐదేళ్ళు, ముప్పై ఏడు బై నలభై నాలుగు, థర్టీ సెవెన్ అపాన్ ఫార్టీ ఫోర్ అనేది మనకు కావాల్సిన ప్రాబిలిటీ. అయితే ఎక్కడ ఇచ్చాడు, ఆప్షన్ బి. అయితే ఇది కొద్దిగా లెంతి ప్రాసెస్ చెప్పాను నేను, రెండు విధాలు ఎలా చేసుకోవచ్చు అనేది. కొన్నిసార్లు మనకి ఏది అవసరమో అది రాస్తే ఈజీగా వచ్చింది, కొన్నిసార్లు ఏది అవసరం లేదో అది రాస్తే ఈజీగా వచ్చింది. ఇక్కడ వచ్చినప్పటికి మనకి ఏదైతే అవసరం లేదో, మనకి ఏదైతే అవసరం లేదో అది రాద్దాం చూడండి. మెథడ్ టూ ఇప్పుడు మనం చెప్పేది ఈజీగా తీసుకోవచ్చు అనమాట ఆన్సర్. ఏమనంటే ఇక్కడ చూడండి జాగ్రత్తగా, అట్లీస్ట్ వన్ బ్లూ అన్నాడు, కనీసం ఒక బ్లూ అన్నాడు. కాబట్టి మనం అసలు నన్ బ్లూ రాస్తున్నాను, అసలు ఏమాత్రం బ్లూ లేనివి, ఏమాత్రం బ్లూ లేనివి రాసుకున్నాం అనుకోండి. మొత్తం ఎన్ని ఇచ్చాడు మనకి ఇక్కడ, ఇది టోటల్ అవుట్కమ్స్ మారదు, ఈ రెండు వందల ఇరవై అనేవి మారవు ఖచ్చితంగా, అవి అంతే ఉంటాయి టోటల్ అవుట్కమ్స్. అవి ఏమాత్రం బ్లూ లేకుండా చేస్తున్నామంటే మనం మిగతా ఈ తీస్తున్న మూడు మార్బుల్స్ కూడా ఖచ్చితంగా అదర్ కలర్లో నుంచి రావాలి కదా. అంటే ఈ మిగతా ఏవైతే ఉన్నాయో నాలుగు ప్లస్ మూడు ఏడు, ఈ ఏడిట్లో నుంచి ఏ ఒక మూడు తీయాలి కదా. కాబట్టి ఏం చెప్పొచ్చు మనం, సెవెన్ సి త్రీ చెప్పుకోవచ్చుగా, అవునా, సెవెన్ సి త్రీ అవుట్ ఆఫ్ టూ ట్వంటీ. సెవెన్ సి త్రీ అన్నప్పుడు ఏం తెలుసుకోవచ్చు మనం దీనికి విడిగా, సెవెన్ ఇంటూ సిక్స్ ఇంటూ ఫైవ్ అపాన్ వన్ ఇంటూ టూ ఇంటూ త్రీ సిక్స్ అని తెలిసిందే కదా. సిక్స్ తీసుకొట్టేస్తే కనుక ఐదు ముప్పై ఐదు, ముప్పై ఐదు అవుట్ ఆఫ్ టూ ట్వంటీ, ఐదేళ్ళు ఐదు నలభై నాలుగులు, అంటే ప్రతి నలభై నాలుగులో ఏడు సార్లు అయితే కనుక మనకి అవసరం లేని వస్తుంది. మనకి కావాల్సిన ఆన్సర్ అప్పుడు ఏమైంది మరి, ఈ ప్రతి నలభై నాలుగులో ఏడు సార్లు మనకు అవసరం లేనిది వస్తుంది, కాబట్టి మిగతా ముప్పై ఏడు సార్లు మనకు అవసరం ఉన్నది వస్తున్నట్టేగా. ఆ విధంగా ఈజీగా చెప్పొచ్చు. ఇటువంటి కేసెస్లో మాత్రం వాడు అడిగినట్టు ఈ విధంగా వన్ బ్లూ టూ బ్లూలు రాయకుండా నన్ బ్లూ రాసి మాత్రం ఆన్సర్ చెప్పండి. నేను ప్రీవియస్గా కూడా చూపించాను నేను ఇటువంటి మెథడ్స్, కాబట్టి మీకు రెండు మరోసారి ఇక్కడ రివైజ్ చేశాను అంతే మాత్రాన. ఇదైతే కనుక లెంతీ అయ్యిద్ది, తప్పని అంటలేదు, లెంతీ అయ్యిద్ది కొద్దిగా. మనకి ఇంత సులభంగా ఇక్కడ ఆన్సర్ వస్తున్నప్పుడు ఇవన్నీ చేయడం దేనికి అంటున్నాను, ఓకేనా, అర్థం చేసుకోండి. కొద్దిగా ప్రాక్టీస్ చేయండి, మీరు చేయగలుగుతారు. థర్టీ సెవెన్ అవుట్ ఆఫ్ ఫార్టీ ఫోర్ మన ఆన్సర్ అయింది. నెక్స్ట్ వన్ చూడండి, ఎనాన్ కంటెంట్ సిక్స్ రెడ్ ఫోర్ బ్లూ టూ గ్రీన్ అండ్ త్రీ ఎల్లో మార్బుల్స్. ఇఫ్ ఫోర్ మార్బుల్స్ ఆర్ పిక్డ్ అప్ ఎట్ ర్యాండమ్, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ అట్లీస్ట్ వన్ ఆఫ్ దెమ్ ఈజ్ బ్లూ. ఇక్కడ వచ్చేటప్పటికి సిక్స్ రెడ్ ఫోర్ బ్లూ టూ గ్రీన్ అండ్ త్రీ ఎల్లో మార్బుల్స్ అని అంట, వాటిలో నుంచి ఏవైనా నాలుగు మార్బుల్స్ కనుక మనకి ఇష్టం వచ్చినట్టు బయట తీస్తే వాటిలో కనీసం ఒకటి బ్లూ అయ్యేట్టు, ఒకటి బ్లూ అయ్యేట్టు ప్రాబిలిటీ ఎంత ఉంటుంది అంటున్నాడు. ఇప్పుడు చేసినట్టే, ఇప్పుడు ప్రీవియస్గా థర్టీ ఒకటి థర్టీ ఫస్ట్ ముప్పై ఒకటో క్వశ్చన్ ఏదైతే చేసాం మనం, సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇక్కడ కూడా. మొత్తం ఎన్ని ఇచ్చారు చూడండి, ఫస్ట్ టోటల్ ప్రాబిలిటీ రాయండి, టోటల్ అవుట్కమ్స్ రాస్తే కనుక ఆరు నాలుగు పది రెండు పన్నెండు మూడు పదిహేను, మొత్తం ఎన్ని ఉన్నాయి పదిహేను. ఈ పదిహేనుట్లో నుంచి ఎన్ని బయట తీస్తున్నాం మనం, ఫోర్ మార్బుల్స్ తీస్తున్నాం కాబట్టి ఫిఫ్టీన్ సి ఫోర్ అనేది మనకు కావాల్సిన టోటల్ ప్రాబిలిటీ అయింది, లేదా టోటల్ అవుట్కమ్స్ తీసుకోవచ్చు, టోటల్ అవుట్కమ్స్ అనమాట. కాబట్టి ఏం చెప్పుకోవచ్చు మనం, పదిహేను పద్నాలుగు పదమూడు పన్నెండు అప్పు అన్ ఫోర్ అంటే ట్వంటీ ఫోర్ కదా, రెండు ఒక పన్నెండు ఒకటో పన్నెండు ఏళ్ళు రెండు ఒకటో రెండు ఏళ్ళు తీసేస్తున్నాను, ఓకే. నూట ఐదు ఇంటూ పదమూడు, నూట ఐదు ఇంటూ పదమూడు అంటే ఏం చెప్పుకోవచ్చు, పది యాభై నూట ఐదు మూడు అంటే మూడు వందల పదిహేను, ఐదు ఆరు మూడు పదమూడు అరవై ఐదు, మొత్తం ఏం చెప్పుకోవచ్చు, ఫిఫ్టీన్ సి ఫోర్ అంటే కనుక పదమూడు అరవై ఐదు. ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, అట్లీస్ట్ వన్ ఆఫ్ దెమ్ బ్లూ అంటున్నాడు, కాబట్టి నేనేం రాస్తున్నాను, నన్ గురించి రాస్తున్నాను, అసలు ఏమాత్రం బ్లూ లేని రాస్తున్నాను. బ్లూ ఏమాత్రం లేవంటే ఈ నాలుగు అనేవి మనసులు పట్టించుకోము, మిగతా ఏవైతే ఉంటాయో రెండు మూడు ఐదు ఆరు పదకొండు, ఈ పదకొండిట్లో నుంచి ఏవేని నాలుగు తీసుకుంటున్నాం, ఈ పదకొండిట్లో నుంచి ఏవేని నాలుగు తీస్తున్నాం, ఫాస్ట్గా చెప్పేస్తున్నాం అంతే. కాబట్టి ఇక్కడ ఏం చెప్పుకోవచ్చు, పదకొండు పది తొమ్మిది ఎనిమిది అప్పు అన్ ఫోర్ అంటే ఏం చెప్పుకోవచ్చు తెలిసిందే కదా, ట్వంటీ ఫోర్ ఎనిమిది ఒకటి ఎనిమిది మూడు మూడు ఒకటిలో మూడు మూడు తీస్తే కనుక మూడు వందల ముప్పై, పదకొండు మూడు ముప్పై మూడు పది వచ్చింది కదా మూడు వందల ముప్పై. కాబట్టి ఈ మూడు వందల ముప్పై త్రీ థర్టీ అవుట్ ఆఫ్ థర్టీన్ సిక్స్టీ ఫైవ్ ఏం కావాలి మనకు, అవసరం లేనిది, అవసరం లేని ప్రాబిలిటీ ఇది. జస్ట్ క్యాన్సిల్ చేసేసామనుకోండి దీన్ని, ఐదు ఆరులు ముప్పై ఐదు ఆరులు తీసుకోవచ్చు, ఐదు రెండు ముప్పై ఆరు అంటే ఐదేళ్ళు పదిహేను అంటే ఐదు మూడు మూడుతో వచ్చేసేద్దాం, మూడు ఇరవై రెండు బై మూడు తొమ్మిది ఇరవై ఏడు మూడు ఒకటిలో ఇరవై రెండు బై తొంభై ఒకటి అనేది ఏంటిది, మనకు అవసరం లేని ప్రాబిలిటీ. అంటే ప్రతి తొంభై ఒక్క సార్ల్లో ఇరవై ఇరవై రెండు సార్లు మనకు అవసరం లేనిది వస్తుంది,
మరి మనకు అవసరం ఉన్నది రావాలంటే ఈ 91ల నుంచి ఎవరైనా తీసేస్తే సరిపోయిద్దిగా, మిగతా అకేషన్ లేగా అంటే 69/21 కదా మనకు కావాల్సింది, అవునా? ఇందాకేం చేసాం మనము, రెండు విధాలు చూపించాను మీకు, అట్లీస్ట్ వన్ అప్పుడు 1, 2, 3 ఆ విధంగా తీసుకుంటా చూపించాం. అదే కేసులో ఇక్కడ 31 క్వశ్చన్ ఏదైతే కింద చూపించానో నన్ బ్లూ అనేది చాలా ఈజీగా మనం ఆన్సర్ తీసుకోవచ్చని, సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ కాబట్టి ఇక్కడ ఏం చేశాను, ఇంకా డైరెక్ట్గా అట్లీస్ట్ అని అన్నప్పుడు 1, 2, 3 అలా పెంచుకుంటూ రాకుండా డైరెక్ట్గానే ఏ మాత్రం బ్లూ లేని తీసేసుకున్నాం. 22/91 అయింది కాబట్టి ప్రతి 91 సార్లు 22 సార్లు మనకు అవసరం లేనిది వస్తుంది కాబట్టి వాడు మనకి ఏదైతే కావాలి అన్నాడో మన ఫేవరబుల్ ఏదైతే ఉందో అది ప్రతి 91 సార్లలో 69 సార్లు మనకు అవసరం ఉన్నది వస్తుంది అని, అదే మనకు కావాల్సిన ప్రాబిలిటీ. ఓకే, మరొకసారి ఇటువంటి క్వశ్చన్ వస్తే కనుక మీరు డైరెక్ట్గా ఈ విధంగా చేయగలగాలండి, ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 33. బాస్కెట్ కంటెన్ 6 బ్లూ, 2 రెడ్, 4 గ్రీన్ అండ్ 3 యెల్లో బాల్స్. ఇఫ్ 5 బాల్స్ ఆర్ పిక్డ్ అప్ ఎట్ ర్యాండమ్, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ అట్లీస్ట్ వన్ ఈజ్ బ్లూ? సేమ్ క్వశ్చన్ అండి, మనం 31, 32లో ఏదైతే చేసామో అదేవిధంగా 33 వచ్చింది. రెండు క్వశ్చన్లు వరుసనే మొదటిదానికి రెండు మెథడ్స్లో చూపించాను, 32 వచ్చిన ఏదైతే ఇక్కడ ఈజీస్ట్ మెథడ్ అనుకున్నామో ఆ ఈజీ మెథడ్లో చూపించాను కాబట్టి మీరు తప్పనిసరిగా 33 వచ్చిన మీరు ట్రై చేయాలి, చేసి తీరాలి, మీకు వస్తుంది ఆన్సర్ తప్పనిసరిగా వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ 34. ఎన్ అన్ కంటెన్స్ 2 రెడ్ 3 గ్రీన్ అండ్ 2 బ్లూ బాల్స్. ఇఫ్ 2 బాల్స్ ఆర్ డ్రాన్ అట్ ర్యాండమ్, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ నో బాల్ ఈస్ బ్లూ? డైరెక్ట్గా ఇచ్చేసాడు ఇక్కడ, ఇబ్బంది లేదు. ఒక చోట మొత్తం 2 రెడ్ బాల్స్, 3 గ్రీన్ బాల్స్ అండ్ 2 బ్లూ బాల్స్ ఉన్నాయి, వాటిలో నుంచి 2 బాల్స్ బయట తీస్తున్నాడు. ప్రాబిలిటీ దట్ నో బాల్ ఇస్ బ్లూ, ఏమాత్రం ఒక బాల్ కూడా బ్లూ లేకుండా ఎంత ప్రాబిలిటీ ఉంటుంది అన్నాడు. ఇక్కడ నన్ బ్లూ రాస్తే సరిపోయింది కదా, వెరీ సింపుల్ కదా. మొత్తం ఏం చెప్పుకోవచ్చు, టోటల్ అవుట్కమ్స్ అయితే కనుక ఇక్కడ 2, 3, 5, 2, 7 ఈ 7 నుంచి మనం 2 బయట తీస్తున్నాం కాబట్టి ఏం చెప్పుకోవచ్చు, 7 × 6/1 × 2 2, 1, 2, 3 తీసేస్తే మొత్తం 21. టోటల్ అవుట్కమ్స్ 21, వాటిల్లో ఏది కూడా బ్లూ బాల్ ఉండకూడదు అంటున్నాడు కాబట్టి ఇక్కడ 2 బ్లూ బాల్స్ని మనం పక్కన పెట్టేస్తే మొత్తం ఈ 5 నుంచి ఎవరు 2 తీసుకోవాలి కాబట్టి మన ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏమైతే 5 సీటు తీసుకుంటేమైంది, 5 × 4 / 2 కాబట్టి 2 తీసేస్తే 10, ఫేవరబుల్ ఏమో 10, టోటల్ ఎంత 21, కాబట్టి మనకు కావాల్సిన ఆన్సర్ ఏమైంది 10/21, 10/21. ఎక్కడ ఆప్షన్ బి? సింపుల్ క్వశ్చన్ కదండి, దీనికంటే ముందు మనం చేసిన క్వశ్చన్స్తో పోలిస్తే అత్యంత సింపుల్ క్వశ్చన్, 10/21. నెక్స్ట్ వన్ చూడండి, ఆ బాక్స్ కంటైన్స్ 10 బ్లాక్ అండ్ 10 వైట్ బాల్స్. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ 2 బాల్స్ ఆఫ్ ది సేమ్ కలర్ అంటున్నాడు. జాగ్రత్త చూడండి, ఒక బాక్స్లో వచ్చినాడికి 10 బ్లాక్ మరియు 10 వైట్ బాల్స్ ఉన్నాయంట, వాటిలో నుంచి ఏవైనా 2 బాల్స్ బయట తీస్తాడు, ఆ తీసినప్పుడు ఆ 2 బాల్స్ కూడా సేమ్ కలర్ అయ్యేటు ప్రాబిలిటీ లేదా సంభావ్యత ఎంత ఉంటుంది అంటున్నాడు. మొత్తం 8 బాల్స్ ఉన్నాయండి ఇక్కడ, 10 బ్లాక్ ఉన్నాయి, 10 వైట్ ఉన్నాయి, మొత్తం మీద 20 బాల్స్ ఉన్నాయి. ఆ 20లో నుంచి ఎన్ని నేను బయట తీస్తానంటున్నాడు, ఏవేని 2 బయట తీస్తానంటున్నాడు కాబట్టి టోటల్ అవుట్కమ్స్ ఏమవుతాయి, 20C2 టోటల్ అవుట్కమ్స్ అవుతాయి కాబట్టి 20 × 19/1 × 2, 2 1s, 2 10s తీసేస్తే కనుక మనకి టోటల్ అవుట్కమ్స్ 190. టోటల్ అవుట్కమ్స్ ఎన్ని? 190. ఇక్కడ ఏం ప్రాబిలిటీ ఎలా తీసుకోవాలన్నాడు, మన ఫేవరబుల్ ఏం కావాలంట, నేను తీసిన 2 కూడా సేమ్ కలర్ అయ్యేట్టు కావాలి అంటున్నాడు. 2 కూడా సేమ్ కలర్ అవ్వాలంటే చూడండి, 2 బ్లాక్ అన్న అవ్వాలి లేదా 2 వైట్ అన్న అవ్వాలి కదా, 2 బ్లాక్ అన్న అవ్వచ్చు లేదా 2 వైట్ అన్న అవ్వచ్చు. మరి 2 బ్లాక్ అయితే కనుక మొత్తం బ్లాక్ ఎన్ని ఉన్నాయి, 10 బ్లాక్లో నుంచి 2 తీస్తున్నావు, 2 కూడా బ్లాక్ అవ్వాలంటే ఏం తీసుకోవచ్చు, 10C2 కదా, 10C2 ఆర్ అన్నాడు కాబట్టి ఏం చెప్పుకోవచ్చు ప్లస్. తర్వాత 2 వైట్ అవ్వాలంటే మొత్తం నీ దగ్గర 10 వైట్ ఉన్నాయి, ఆ 10లో నుంచి ఏవైనా 2 తీస్తావు కాబట్టి అది కూడా ఎంత, 10C2 కాబట్టి 10C2 అంటే ఏం చెప్పుకోవచ్చు మనం, 10 × 9/1 × 2 = 45. 45 + 45 అంటే ఏం చెప్పుకోవచ్చు, 90 కదా టోటల్. వాడు అడుగుతున్న ఫేవరబుల్ ఏదైతే ఉందో అది 90. ఇప్పుడు మనం చెప్పాల్సిన ప్రాబిలిటీ ఏమైంది, ఇప్పుడు మనకు కావాల్సిన ప్రాబిలిటీ ఏమైంది, ఫేవరబుల్ అవుట్కమ్స్ 90 out of total outcomes 190 కాబట్టి 0 0 క్యాన్సిల్ చేసేస్తే కనుక 9/19 అయిపోయింది కదండి. వాడు అడుగుతున్నట్టు 2 బాల్స్ తీసినప్పుడు ఆ 2 కూడా 2 కూడా సేమ్ కలర్ ఉండేట్ ఏం చెప్పుకోవచ్చు, 9/19. వేర్ ఈజ్ దట్ ఆప్షన్, ఈ అదే మన ఆన్సర్ అయితే. మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇవన్నీ రాయాల్సిన అవసరం ఉండదండి, 2 బాల్స్, 2 బ్లాక్ ఆర్ 2 వైట్ అని ఈ విధంగా రాయాల్సిన అవసరం ఉండదు కదా, డైరెక్ట్గా ఇది రాస్తారు. అక్కడ టోటల్ అవుట్కమ్స్ 190 తీసుకుంటారు, 10C2 ఒకటి రాస్తారు, 45 వచ్చి దాన్ని డబుల్ చేసి 90 తీసుకుంటారు, డైరెక్ట్గా స్టాప్ చేసేస్తారు. జస్ట్ చూడండి 1, 2, 3 ఈ సర్కిల్స్ నేను అయితే పెట్టానో అవి మాత్రమే రాస్తారు ప్రాక్టీస్ చేసిన తర్వాత. ఇప్పుడు ఫ్యాకల్టీగా నేనేం చెప్పాలంటే మీకు అర్థమయ్యేటి చెప్పాలి కాబట్టి ఆ విధంగా చక్కగా రాసి చూపిస్తాము. ఎప్పుడైనా అర్థం చేసుకోండి, ఫ్యాకల్టీ బోర్డు పైన ఏదైతే రాశాడో
దాంట్లో నుంచి జస్ట్ 10% ఆర్ 8% వరకే మీరు ఎగ్జామ్లో సాల్వ్ చేసేటప్పుడు రాయేసేది. ఎందుకని ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి ఇవన్నీ మీరు ఎగరేసేస్తారు, ఎగరేయాలి కూడా. ఇప్పుడు 20 సీటు కావాలంటే మీరు 20×19/2 అని రాయాలి, కానీ 20 సీటు రాసి ఇది మీ బుర్రలోకి రావాలి. ఈ విధంగా మనం రాయబోతున్నామని చేత్తో ఎజ్ చేయాలి, పేపర్ పైన రఫ్ పేపర్ పైన ఇది వరకే చేస్తారు. ఈ సర్కిల్స్లో నేనైతే పెట్టాను సర్కిల్స్లో, అది మరికే అటువరకే కదా మీరు రాసేది. ఆ విధంగా రాయగలిగితే మీరు ప్రాక్టీస్ చేయాలి, జాగ్రత్తగా చేయండి. వెరీ సింపుల్ క్వశ్చన్ ఇది కూడా. నెక్స్ట్ వన్ చూడండి, 36. ఆ బాక్స్ కంటైన్స్ 20 ఎలక్ట్రికల్ బల్బ్స్, అవుట్ ఆఫ్ విచ్ 4 ఆర్ డిఫెక్టివ్. 2 బాల్స్ ఆర్ చూజన్ అట్ ర్యాండమ్ ఫ్రమ్ దిస్ బాక్స్. ద ప్రాబబిలిటీ దట్ అట్లీస్ట్ వన్ ఆఫ్ దెమ్ ఈజ్ డిఫెక్టివ్ ఈజ్ అంటున్నాడు. ఇక్కడ కూడా చూడండి జాగ్రత్తగా, ఒక బాక్స్లో వచ్చేటప్పటికి మొత్తం 20 బల్బ్స్ ఉన్నాయంట. వాటిల్లో 4 వచ్చేటప్పటికి దోషాలను కలిగి ఉన్నాయి, ఏదో పాడైపోయినాయి. వాటిలో నుంచి 2 బల్బ్స్లేండి, ఇక్కడ బల్బ్స్ ఇటు బాల్స్ అని ప్రింటింగ్ మిస్టేక్ అంతే వదిలేయండి. 2 బల్బ్స్ ఆర్ చూసిన ర్యాండమ్, వాటిలో నుంచి ఏవైనా 2 చేతికి వచ్చినట్టు ఎవరు 2 తీసుకుంటే కనుక వాడు ఏమంటున్నారు, ద ప్రాబిలిటీ దట్ అట్లీస్ట్ వన్ ఆఫ్ దెమ్ ఈజ్ డిఫెక్టివ్, ఆ రెండిట్లో కనీసం ఒకటి పాడైపోయిన బల్బు తీసే సంభావ్యత ఎంత ఉంటుంది అంటున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంది, ఫాస్ట్గా ఇక్కడ ఇంక నేనేం రాయట్లేదు 20 సీట్లు, ఆ విధంగా మీరు అర్థం చేసుకోవాలి. మొత్తం 20 బల్బ్స్లో నుంచి మనం ర్యాండమ్గా 8 తీస్తున్నాం కాబట్టి టోటల్ అవుట్కమ్స్ కోసం మనం ఏం రాస్తాము, 20 సీటు. కాబట్టి 20×19/1×2 కదా, 2 1s 2 10s తీసేస్తే కనుక మనకేమొచ్చింది, టోటల్ అవుట్కమ్స్ 190. టోటల్ అవుట్కమ్స్ ఎన్ని, 190. దాంట్ ఆ రెండిట్లో ఏమవ్వాలంటున్నాడు, ప్రాబిలిటీ మనకు కావాల్సిన ఫేవరబుల్ ప్రాబిలిటీ ఏమంటున్నాడు, ఆ రెండిట్లో అట్లీస్ట్ వన్ ఆఫ్ దెమ్ ఈజ్ డిఫెక్టివ్ అంటున్నాడు. వాటిలో ఏదైనా ఒకటి డిఫెక్టివ్ లోపం కలిగి ఉండేట్టు ఉండాలి అంటున్నాడు. ఇక్కడ చూడండి అట్లీస్ట్ వన్ అన్నప్పుడు ఏం చెప్పుకోవచ్చు మనం, ఒకటేమో డిఫెక్టివ్, ఒకటేమో చక్కగా పనిచేస్తున్నది, లేదా 2 డిఫెక్టివ్ మరియు 0 చక్కగా పనిచేస్తున్నవి తీసుకోవాలి కదా, ఏది జనరల్గా ఒకవేళ చేస్తే. కానీ ఇటువంటి కేసులు ఏం చెప్పాను, అట్లీస్ట్ వన్ అని చెప్పే కేసులో ఏం చెప్పాను నేను, అసలు నన్ డిఫెక్టివ్ తీసేసుకోండి, ఏమాత్రం దోషం లేని తీసేసుకుంటే కనుక మనకి ఏదైతే వద్దు అది వచ్చింది, దాని నుంచి మనకి ఏదైతే కావాలో ఆన్సర్ చెప్పుకోవచ్చు కదా. ఇక్కడ చూస్తే వాడు ఏమంటున్నాడంటే ఇక్కడ అట్లీస్ట్ వన్ ఆఫ్ దెమ్ డిఫెక్టివ్ అంటున్నాడు కాబట్టి మనం ఏమంటున్నాం, ఏమాత్రం దోషం లేనివి 2 తీసుకునే ఛాన్స్ చూద్దాం. ఇప్పుడు దోషం లేనివి తీస్తామంటే ఈ 20లో 4 వచ్చేటప్పటికి డిఫెక్టివ్ ఉన్నవి అంటే దోషాన్ని కలిగి ఉన్నాయి కాబట్టి 16 బల్బ్స్ అయితే కనుక బాగా ఆర్డర్లో ఉన్నట్టే కదా. అంటే మనం ఏం చేయాలి అప్పుడు, ఆ 16లో నుంచి ఏవైనా 2 తీసుకోవాలి, 16 సీటు తీసుకోవాలి. అటువంటిప్పుడు మనకు కావాల్సిన ఫేవరబుల్ ప్రాబిలిటీ ఏమైంది, 16×ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏమవుతాయి, 16×15/1×2 కాబట్టి 2 1s 2 8 తీసుకుంటే ఏమైంది, 120. మనకి ఏదైతే వద్దో అదేమైంది, 120. కాబట్టి ఇప్పుడు ప్రాబిబిలిటీ కనుక మనం రాసుకుంటే మనకి ఏదైతే వద్దో ఆ ప్రాబిబిలిటీ 120/1 అవుట్ ఆఫ్ 190 అవుతుంది. 2×0 తీసామనుకోండి, 2×0 తీసేస్తే కనుక 12/19 అనేది మనకు వద్దనుకున్న ప్రాబిబిలిటీ. ఏదెందుకని అక్కడ ఏమాత్రం డిఫెక్టివ్ లేనివి. కానీ వాడు ఏమడుగుతున్నాడు, ఖచ్చితంగా అట్లీస్ట్ 1 డిఫెక్టివ్ ఉండాలంటున్నాడు. కాబట్టి మనకు కావాల్సిన ప్రాబిలిటీ ఏమైంది, 19×12 మనకు వద్దనుకుంటున్నాం కాబట్టి 19×7 మనకు కావాల్సింది అయ్యింది. కాబట్టి మనకు కావాల్సిన ప్రాబిలిటీ ఏమైంది, 7/19. వేర్ ఇస్ దట్ ఆప్షన్ బి. ఓకేనా, చాలా మంచి క్వశ్చన్ ఇది కూడా, ఈజీగా చేసేయచ్చు. క్వశ్చన్స్ ఇంతే ఉంటాయండి ఎగ్జామ్స్లో. మనం ఏమీ ప్రిపేర్ అవ్వకుండా వెళ్తే మనకు చూస్తానికి చాలా కష్టంగా ఆ లాజిక్ని మనం అర్థం చేసుకోలేము మరియు క్వశ్చన్ని సాల్వ్ చేయలేము. కానీ ఏమాత్రం కాన్సెప్ట్ని అర్థం చేసుకొని కొద్దిగా ప్రాక్టీస్ చేసినా సరే ఖచ్చితంగా మనం 100% యాక్యురేట్గా ఆన్సర్లు పెట్టచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 37. ఇన్ అ క్లాస్ దేర్ ఆర్ 15 బాయ్స్ అండ్ 10 గర్ల్స్. ఒక క్లాస్లో వచ్చేటప్పటికి 15 మంది అబ్బాయిలు 10 మంది అమ్మాయిలు ఉన్నారంట. 3 స్టూడెంట్స్ ఆర్ సెలెక్టెడ్ అట్ ర్యాండమ్. ఆ ముట్లు ఆ 15 మంది అబ్బాయిలు మరియు 10 మంది అమ్మాయిల నుంచి ఎవరైనా 3 విద్యార్థులని ఇష్టం వచ్చినట్టు పికప్ చేసుకుంటే కనుక ద ప్రాబిలిటీ దట్ ద సెలెక్టెడ్ స్టూడెంట్స్ ఆర్ 2 బాయ్స్ అండ్ 1 గర్ల్ ఈజ్. మనం ఆ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళల్లో ర్యాండమ్గా మనం ఇష్టం వచ్చినట్టు ఏవో 3 బయటికి లాగేశాము, ఆ బయటికి లాగిన వాళ్ళలో 2 అబ్బాయిలు 1 అమ్మాయి అయ్యే సంభావ్యత ఎంత ఉంటుంది అంటున్నాడు. చెప్పాలండి, ఇంకా మీరు ఫాస్ట్గా చేయాలి. మొత్తం ఎంతమంది ఉన్నారు, 15 మంది అబ్బాయిలు 10 మంది అమ్మాయిలు ఉన్నారు కాబట్టి మొత్తం 25 మంది. 25 మందిలో నుంచి మనం బయటికి 3 తీస్తున్నాం కాబట్టి 25C3 అనేది టోటల్ అవుట్కమ్స్ అవుతాయి. కాబట్టి 25×24×23/6 రాస్తాం కాబట్టి 6×1=6 24 100×23 అంటే ఏం చెప్పుకోవచ్చు, 2300. కాబట్టి టోటల్ అవుట్కమ్స్ ఏమైనా 2300. ఇప్పుడు మనకు కావాల్సిన ఫేవరబుల్ అవుట్కమ్ చూసుకుంటే కనుక మొత్తం మనం తీసింది 3 బయటికి, ఆ 3 ఇద్దరు అబ్బాయిలు మరి 1 గర్ల్ అయ్యి తీరాలి అంటున్నాడు. మొత్తం అబ్బాయిలు ఎంతమంది, 15 మంది అబ్బాయిలు కాబట్టి 15లో నుంచి 2 అబ్బాయిలు ఖచ్చితంగా రావాలి కదా. కాబట్టి ఏం చెప్పవచ్చు, 15C2. కాబట్టి 15×14/1×2 అంటే 2 అండ్ ఇక్కడ ఖచ్చితంగా వాళ్ళు లేదా వీళ్ళు కాదు, వాళ్ళు మరియు వీళ్ళు కాబట్టి ఏం చెప్పుకుందాం, ఇంటూ
ఒక గాలిని తీయాలి. పది మంది అమ్మాయిల్లో నుంచి ఒక గాలిని తీయాలి కాబట్టి 10C1 దట్ ఈస్ 10C1 అంటే తెలిసిందే కదా పదే అవునా. కాబట్టి ఇప్పుడు ఏం చెప్పుకోవచ్చు మనం రెండు ఒకట్లో రెండేళ్ళు తీసుకుంటే కనుక 1500 105 × 10 అంటే చెప్పొచ్చు 10/50. కాబట్టి మనకు కావాల్సిన ఫేవరబుల్ అవుట్కమ్స్ 10/50, టోటల్ అవుట్కమ్స్ 2300. కాబట్టి ప్రాబిలిటీ ఏం చెప్పవచ్చు 10/50 out of 2300. 0/0 తీసుకోవచ్చు. కావాలంటే ఇక్కడ 5తో కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు. మరలా 5 2 5 1 తీసుకోవచ్చు. 5 4 20 30 ఉంటుంది కాబట్టి 5 6 21/46. ఎక్కడ ఇచ్చాడు ఆప్షన్ ఏ అయిపోయింది 21/46. మీరు ఎగ్జామ్లో ఈ మాత్రమే రాయాలండి. అంతేగాని మరలా ఇక్కడ తీసుకొని 25C3 15C2 ఆ విధంగా రాయడం అక్కర్లేదు. ఎందుకంటే ఇది ఆరో పాటు మనం చేస్తుంది. ఈ పాటికి మీకు అన్ని అర్థం అయ్యి ఉండాలి ఖచ్చితంగా. 21/46 మనకు కావాల్సిన ప్రాబబిలిటీ. నెక్స్ట్ వన్ చూడండి. 4 persons ఆర్ చూజన్ ఎట్ ర్యాండమ్ ఫ్రమ్ ఎ గ్రూప్ ఆఫ్ 3 men 2 women and 4 children. ది ఛాన్స్ దట్ ఎగ్జాక్ట్లీ 2 of them ఆర్ చిల్డ్రన్ ఈజ్ అంటున్నాడు. ముగ్గురు మగవారు, 2 ladies మరియు 4 children నుంచి ఎవరైనా 4 persons కనుక మనం చూజ్ చేసుకున్నట్టయితే ర్యాండమ్గా, వాటిల్లో ఎగ్జాక్ట్లీ 2 of them చిల్డ్రన్, వాళ్ళు తప్పనిసరిగా 2 వ్యక్తులు పిల్లలు అయ్యేటు ఏమంటున్నాడు, ఎగ్జాక్ట్గా సరిగ్గా 2 పిల్లలు ఉండేటు సంభావ్యత ఎంత ఉంటుంది అంటున్నాడు. ఓకే సరే చూడండి, మొత్తం మీద ఎంతమంది ఉన్నారు ఇక్కడ 3 2 5 4 9. 9 మందిలో నుంచి మనం ఎంతమంది తీస్తున్నాం, 4 members బయట తీస్తున్నాం. కాబట్టి 9 8 7 6 4 24 తెలిసిందే కదా. 8 1 3 3 1 3 2. కాబట్టి ఏం చెప్పచ్చు, 9 7 63 126 మొత్తం 5 126. టోటల్ అవుట్కమ్స్ 126. ఎగ్జాక్ట్లీ 2 children ఉండాలంట. ఖచ్చితంగా ఎంతమంది ఉండాలంట, సరిగ్గా 2 పిల్లలు ఉండాలంటున్నాడు. అంటే 4 పిల్లల్లో నుంచి 2 పిల్లలు ఉండాలి. కాబట్టి ఏం చెప్పుకోవచ్చు, 4C2. కాబట్టి 4 × 3 / 1 × 2 రాసుకోవచ్చు. పిల్లల్లో వచ్చేసింది. తరువాత మొత్తం 4 persons సరిగ్గా 2 పిల్లలు పోతే ఇంకా సరిగ్గా 2 అవతలలో ఉంటారు కదా, అంటే మగవారు లేదా ఈ జెంట్స్ లేదా లేడీస్లో ఇంకా 2 కావాలి మనకి. కాబట్టి ఇక్కడ మొత్తం వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 3 2 5. 5 గుట్లో ఎవరైనా 2 తీసుకుంటాం కాబట్టి 5 × 4/1 × 2 రాసుకోవచ్చు. ఓకే అప్పుడు 2 2 = 4 తీసేస్తున్నాను. కాబట్టి ఏం చెప్పుకోవచ్చు, మన 4 12 12 5 60. కాబట్టి మనకు కావాల్సిన ఫేవరబుల్ అయితే 60. ప్రాబిలిటీ ఏం చెప్పొచ్చు, 60 out of 126 కదా మనకు కావాల్సిన ప్రాబిలిటీ. 6తో క్యాన్సిల్ చేస్తే 6 10 6 21. కాబట్టి ఏం చెప్పొచ్చు, 10/21. వాడు అడిగినట్టు మనకు కావాల్సిన ఫేవరబుల్ ప్రాబిలిటీ ఏమవుతుంది, 10 out of 21. వేర్ ఇస్ దట్ ఆప్షన్ డి. ఓకే ఎగ్జాక్ట్లీ 2 children అన్నాడు కాబట్టి సరిగ్గా 2 పిల్లలు ఉండాలి. కాబట్టి 2 పిల్లలు పోతే మిగతా 2 ఏమవుతారు, ఆ 2లో మేల్స్ అన్నా ఉండొచ్చు, ఫీమేల్స్ ఆర్ ఉమెన్స్ అన్నా ఉండొచ్చు. కాబట్టి పిల్లల వరకు ఇది తీసుకున్నాం, పక్కన 5 గుర్ల నుంచి ఏవైనా 2 కాబట్టి 5C2 తీసుకున్నాం, అయిపోయింది. ఓకేనా, నెక్స్ట్ వన్ చూడండి. 2 dice are tossed. ద ప్రాబిలిటీ ద టోటల్ స్కోర్ ఈజ్ అ ప్రైమ్ నెంబర్ ఈజ్ అన్నాడు. చాలా మంచి క్వశ్చన్ చూడండి, చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సింది. ఓకే చూడండి, ఇక్కడ చూస్తానికి సింగిల్ లైన్లో ఉంది కానీ చాలా లెంత్ క్వశ్చన్. ఏమంటున్నాడు, 2 dice are tossed, నేను మొత్తం మీద 2 డైస్ ఒకసారిగా విసిరాను. ద ప్రాబిలిటీ దట్ ద టోటల్ స్కోర్ ఈజ్ అ ప్రైమ్ నెంబర్, ఈ 2 డైస్ మీద స్కోర్ చూపిస్తాయి కదా, ఆ 2 పైన చూపించిన స్కోర్స్ యొక్క సమ్ చేస్తే కనుక, మనం ఫస్ట్ దాని మీద చూపించింది ఏనో తెలియదు, 2 దాని మీద చూపించింది బీనో తీసుకుంటే కనుక, ఆ 2 యొక్క సమ్ ఏమయ్యాలంట, ప్రైమ్ నెంబర్ అవ్వాలంట. ఆ 2 యొక్క సమ్ ఏమై ఉండాలి, ప్రైమ్ నెంబర్ అయి ఉండాలి. అటువంటి సంభావ్యత ఎంత ఉంటుంది అంటున్నాడు, చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం. చూడండి, ప్రైమ్ నెంబర్ అవ్వాలి అన్నాడంటే మనం చూడండి, ఏ డైస్ మీద చూసుకున్నా సరే, ఏ డైస్ మీద చూసుకున్నా సరే 1 నుంచి 6 దాకే ఉంటాయి. 2వ డైస్ మీద కూడా 1 నుంచి 6 దాకే ఉంటాయి ఖచ్చితంగా కదా. ఇప్పుడు ఈ రేంజ్లో కనుక మనం ప్రైమ్ నెంబర్ చూసుకున్నట్లయితే, మ్యాక్సిమం దీంట్లో ఉండే ప్రైమ్ నెంబర్ ఏంది, 5. మ్యాక్సిమం దీంట్లో ఉండే ప్రైమ్ నెంబర్ కూడా 5 కదా. కాబట్టి ఇక్కడ ఒకవేళ మనం 6 తీసుకుంటే 11, అంతవరకే మనకు ప్రైమ్ నెంబర్స్ వస్తూ ఉండేది. వీటిల్లో ఒకసారి మనం గమనించుకుంటే, జాగ్రత్తగా గమనించండి, 2 అనేది 1 తప్పితే ఈవెన్ నెంబర్ ప్రైమ్ నెంబర్ ఉంది. మిగతా ఏవైనా సరే మీరు తీసుకోండి, 3 5 7 ఆ విధంగా మీరు ఎన్నైనా రాసుకుంటే వెళ్ళండి, అవన్నీ కూడా ఏంది, ఖచ్చితంగా ఆడ్ నెంబర్సే కదా. ఇప్పుడు మనకు ఖచ్చితంగా ప్రైమ్ నెంబర్ కావాలి అంటున్నాడు. మనం ఏం చేస్తాం, నిజానికైతే కనుక మొదటి దాని మీద 1 పెట్టి 2వ దాని మీద 1 2 3 4 ఆ విధంగా రాసుకుంటే వెళ్ళి చూడడం, మొదటి దాని మీద 2 పెట్టి తర్వాత మొదటి 2వ దాని మీద 1 2 3 ఆ విధంగా రాసుకుంటే వెళ్ళి చూడడం, ఇన్ని అకేషన్లు చూడడం కంటే నంబర్ సిస్టంలో మనం నేర్చుకున్న కొద్దిగా జ్ఞానాన్ని కనుక ఇక్కడ వాడుకోగలిగితే, ఆ కొద్దిగా అవగాహన మనకు ఉన్నట్లయితే ప్రతిదీ చెక్ చేయకుండా ఆన్సర్ తెచ్చుకోవచ్చు. అది నేను చూపిస్తుంది, మనకు ఖచ్చితంగా ప్రైమ్ నెంబర్స్లో 2 అనేది తప్పితే మిగతావన్నీ కూడా ఆడ్ నెంబర్సే. నంబర్ సిస్టంలో మనం చూసాము, మరలా ఏమని చూసాము, ఈవెను ప్లస్ ఈవెన్ వస్తేనేమో ఈవెన్ వచ్చింది,
ఆడ్ ప్లస్ ఆడ్ రాస్తేనో ఈవెన్ వచ్చేది. ఆ రెండు అకేషన్లోనే కదా ఈవెన్ వచ్చేది, మిగతావన్నీ కూడా ఆడ్ నెంబర్స్ కదా వచ్చేది. ఎందుకని ఈవెను ఆడ్ కూడినా సరే, ఈవెను ఆడ్ కూడినా, ఆడ్ ఈవెను కూడినా ఖచ్చితంగా ఏమొస్తాయి, ఆడ్ నెంబర్స్ వస్తాయి కదా. రెండు మూడు కూడినా, మూడు రెండు కూడినా, ఇక్కడ ఈవెన్ రెండు రెండు కూడినా ఈవెనే వచ్చింది, మూడు మూడు ఆడ్ నెంబర్స్ కూడినా ఈవెనే వచ్చింది కదా. కాబట్టి రెండు అనే ఈవెన్ నెంబర్ ఏదైతే ఉందో ప్రైమ్ నెంబరు, అది ఒక్కటి వదిలేస్తే మిగతా అన్ని కూడా ఆడ్ నెంబర్లు రావాలంటే మనం ఖచ్చితంగా ఏమేమి కూడుకోవాలి, మొదటి డైస్ మీద ఈవెన్ నెంబర్ వస్తే రెండో డైస్లో ఆడ్ నెంబర్ వరకు చూసుకోవచ్చు, మొదటి డైస్ పైన ఆడ్ నెంబర్ వస్తే రెండో డైస్లో ఈవెన్ నెంబర్ వరకు చూసుకోవచ్చు. కానీ ప్రతిదీ చెక్ చేసుకెళ్లాల్సిన అవసరం లేదు కదా. ఇక్కడ సగానికి సగం పడిపోయింది చూడండి, మనం చెక్ చేయాల్సింది ఈ విధంగా కనుక ఆలోచించగలిగితే, అవునా. కాబట్టి ఇప్పుడు చూడండి, మొదటి డైస్ మీద ఒకటి వస్తే కనుక రెండవ డైస్ పైన ఒకటి పెడితే ఏమవుతుంది, రెండు. అది మనకు కావాల్సిన ప్రైమ్ నెంబర్ కాబట్టి ఓకే. ఇక వన్స్ రెండు వచ్చిన తర్వాత, రెండు వచ్చిన తర్వాత మరొక చోట రెండు వచ్చే ఛాన్స్ అయితే లేదు కదా. ఎందుకని రెండింటి మీద ఒకటి నుంచి ఆరు దాకే రేంజ్ ఉండేది. దీనిపైన ఒకటి, దీనిపైన ఒకటి కూడితేనే మనకి రెండు వచ్చేది. దీనిపైన ఒకటి ఉండి దీనిపైన ఒకటి కాకుండా ఇంకెంతకంటే పెద్ద నెంబర్ ఏది వచ్చినా సరే మనకి ఇంకా రెండు రాదు. రెండు వచ్చే ఛాన్సెస్ అయితే అయిపోయినాయి. ఈవెన్ ప్రైమ్ నెంబర్ని చూపించి ఆ రెండింటి యొక్క సమ్ము ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఏదైతే ఉందో రెండు అయ్యే సంభావ్యత అయిపోయింది. కాబట్టి వన్ ప్లస్ వన్ టూ అనే ఛాన్సెస్ అయిపోయింది. ఇక మొదటి దాని మీద వన్నే పెడుతున్నాను, మొదటి డైస్ మీద వన్నే పెడుతున్నాను. ఇందాకే చెప్పాను కదా, మొదటి దాని మీద ఆర్డర్ పెట్టినప్పుడు దీనిపైన ఈవెన్ నెంబర్తో చెక్ చేస్తే సరిపోయింది. మరలా మనం ఇప్పుడు చూడండి, మరలా ఒకటి పెట్టాను కాబట్టి రెండు మూడు నాలుగు ఐదు ఆరు మొత్తం చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఆడ్ నెంబర్ పెట్టాను కాబట్టి ఇక్కడ ఈవెన్ నెంబర్తో చెక్ చేసుకుంటే సరిపోయింది. ఎందుకని ఆడ్ ప్లస్ ఈవెనే మనకి ఇక్కడ ఆర్డర్ రావాలి, ఇంకా వచ్చే ప్రైమ్ నెంబర్స్ అన్ని ఆడ్ నెంబర్సే. కాబట్టి మరలా ఆడ్ నెంబర్ పెట్టి చెక్ చేసి ఈవెన్ తెచ్చుకోవడం అంటే నేనేం చేస్తున్నాను చూడండి, ఒకటి తర్వాత రెండు పెట్టావు, ఒకటి తర్వాత ఈవెన్ నెంబర్ పెట్టావు మూడు, అది కూడా ప్రైమ్ నెంబర్ కాబట్టి అది కూడా మనకు కావాలి. ఒకటి తర్వాత ఇక్కడ మూడు పెట్టద్దు అంటున్నాను, చెక్ చేయొద్దు దాన్ని అంటున్నాను. ఎందుకని వన్ ప్లస్ త్రీ పెట్టినప్పుడు నువ్వు ఈవెన్ నెంబర్ వచ్చింది ఫోర్, తప్పనిసరిగా ప్రైమ్ నెంబర్ అయితే కాదు కదా. అదేవిధంగా వన్ ప్లస్ ఫైవ్ పెట్టినా కూడా నువ్వు వన్ ప్లస్ ఫైవ్ సిక్స్ వచ్చింది, అది కూడా ప్రైమ్ నెంబర్ అయితే కాదు కదా. ఎందుకని ఇంకా ఈవెన్ నెంబర్స్లో ప్రైమ్ నెంబర్స్ ఉండవు. ఎప్పుడైతే ఆడ్ నెంబర్తో నువ్వు ఆడ్ నెంబర్ కూడావో అప్పుడు ఈవెన్ నెంబర్ వచ్చింది, ఈవెన్ నెంబర్లో ప్రైమ్ నెంబర్ ఉండే ఛాన్స్ లేదు కదా రెండు తప్పితే. కాబట్టి ఇక్కడ నుంచి ఏం చేద్దామంటే కొద్దిగా మనం అవగాహన మీద, ఒకటి తర్వాత రెండు తర్వాత ఇక్కడ ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి ఇక్కడ ఈవెన్ నెంబర్నే చెక్ చేద్దాం. మూడు చెక్ చేయట్లేదు, నాలుగు, ఒకటి ప్లస్ నాలుగు ఐదు మనకు కావాలి. అదేవిధంగా ఒకటి తర్వాత మరలా ఏం చెక్ చేద్దాం మనం, ఈవెన్ నెంబరే పెడదాం ఆరు కాబట్టి ఏడు, అది కూడా ప్రైమ్ నెంబర్. కాబట్టి మొదటి డైస్ మీద ఒకటి వచ్చే అకేషన్లో అయిపోయినాయి. మొదటి డైస్ పైన రెండు కనుక పెట్టామంటే మొదటి డైస్ పైన రెండు వచ్చినప్పుడు ఇదేంటిది ఈవెన్ నెంబర్ కాబట్టి అవతల కూడా ఈవెన్ పెడితే మరలా ఈవెన్ వస్తాయి, రెండు అయితే రాదు. కాబట్టి ఏం చేద్దాము, ఇంకా ఆడ్ నెంబరే చెక్ చేద్దాం. కాబట్టి రెండు ప్లస్ ఒకటి మూడు, రెండుతో పాటు మూడు తీసుకుందాం ఐదు, రెండుతో పాటు ఐదు తీసుకుందాం ఏడు, ఆడ్ నెంబర్ వరకే చెక్ చేసాం కాబట్టి అవి మూడు అకేషన్లు వచ్చేసినాయి, అవునా. ఎందుకని మూడు ఐదు ఏడు అన్ని కూడా ప్రైమ్ నెంబర్సే కదా. అదేవిధంగా దీనిపైన మూడు కనుక పెట్టాము, ఇక్కడ ఆడ్ నెంబర్ పెట్టావు కాబట్టి ఇక్కడ ఏం చేద్దాం, ఇంకా ఈవెన్ నెంబర్లే పెడదాం. ఈవెన్ నెంబర్లే ఒకటి పెడితే నాలుగు వచ్చింది కాబట్టి చూడక్కర్లా, ఇంకా ఈవెన్ నెంబర్లే పెట్టాం. అంటే మూడు ప్లస్ రెండు ఐదు ఓకే, మూడు ప్లస్ నాలుగు ఏడు ఓకే ఓకే. అదేవిధంగా మూడు ప్లస్ ఆరు తొమ్మిది, కానీ అది ప్రైమ్ నెంబర్ కాదు. మూడు ప్లస్ ఆరు ఆడ్ నెంబరే వచ్చింది కానీ ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి అది తీసేయండి. మొదటి డైస్ పైన మూడు వచ్చే అకేషన్ కూడా అయిపోయింది. మొదటి డైస్ పైన నాలుగు పెట్టావు అనుకోండి, ఇక్కడ ఈవెన్ నెంబర్ పెట్టావు కాబట్టి అవతల ఆడ్ నెంబర్తోనే చెక్ చేయి, నాలుగు ప్లస్ ఐదు ఒకటి ఐదు ఓకే. ఆ నాలుగుతో పాటు అవతల ఏం చెక్ చేయమన్నాను, కేవలం ఆడ్ నెంబరే కాబట్టి నాలుగు మూడు ఏడు కాబట్టి తర్వాత నాలుగుతో పాటు ఐదు చెక్ చేయి, తొమ్మిది ప్రైమ్ నెంబర్ కాదు, అయిపోయింది, ఛాన్స్ అంత మించి లేదు కదా. తర్వాత మొదటి డైస్ మీద ఐదు పెట్టి ఐదు ఉంచామనుకోండి, కాబట్టి తర్వాత దాని మీద ఏమొచ్చింది, ఇది ఆడ్ నెంబర్ కాబట్టి ఈవెన్ నెంబర్ వరకే చూడు, ఐదు రెండు ఏడు. అదేవిధంగా ఐదు తర్వాత నాలుగు చూడు తొమ్మిది, కానీ ప్రైమ్ నెంబర్ కాదు. అదేవిధంగా ఐదు తర్వాత ఆరు చూడు పదకొండు, ప్రైమ్ నెంబర్ ఓకే. మొదటి డైస్ మీద సిక్స్ పెట్టామనుకోండి, ఇదేంది ఈవెన్ నెంబర్ కాబట్టి అవతలేం పెడుతున్నాను, ఆడ్ నెంబర్ అంటే సెవెన్ ఓకే. ఆరు ప్లస్ మూడు తొమ్మిది అవసరం లేదు, ఎందుకంటే అది ప్రైమ్ నెంబర్ కాదు. ఆరు ప్లస్ ఐదు పదకొండు ఓకే, ఆరు ప్లస్ ఆరు అయితే పెట్టలేం కదా, ఎందుకని మరలా ఈవెన్ నెంబర్ వచ్చింది, ఆ వచ్చే పన్నెండు అనేది ప్రైమ్ నెంబర్ కాదు. కాబట్టి ఇప్పుడు మొత్తం చూసుకుంటే కనుక మనం వాటి పైన సమ్ అనేది ప్రైమ్ నెంబర్గా అయ్యేటు ఎన్ని వచ్చినాయి, వన్ టూ త్రీ ఫోర్, ఇక్కడేమో నాలుగు వచ్చినాయి, ఇక్కడేమో మూడు వచ్చినాయి, నాలుగు మూడు ఏడు, ఇక్కడ రెండు వచ్చినాయి తొమ్మిది, ఇక్కడ రెండు వచ్చినాయి పదకొండు, ఇక్కడ రెండు వచ్చినాయి పదమూడు, ఇక్కడ రెండు వచ్చినాయి పదిహేను. కాబట్టి మొత్తం పదిహేను అవుట్ ఆఫ్ ఎన్ని డైస్ వేసాం మనం, రెండు డైస్. రెండు డైస్ కనుక మనం ఒకేసారి సిమల్టేనియస్గా వదిలినప్పుడు టోటల్ అవుట్కమ్స్ ఎన్ని అవుతాయని తెలుసుకున్నాం మనం, ముప్పై ఆరు కదా. కాబట్టి టోటల్ అవుట్కమ్స్ ముప్పై ఆరు, స్టార్టింగ్ వీడియోస్లో చెప్పాను. రెండు డైస్ ఒక్కో దాని మీద సిక్స్ ఉంటాయి కాబట్టి రెండు వదిలే కాబట్టి సిక్స్ స్క్వేర్ దట్ ఇస్ 36 ఓకే. ఇది కానీ సింప్లిఫై చేసి చెప్పాలి కాబట్టి ఏం చెప్పచ్చు, మూడు ఐదులు మూడు పన్నెండులు కాబట్టి ఏం చెప్పచ్చు, ఫైవ్ అపాన్ 12. వేర్ ఇస్ దట్ ఆప్షన్ సి.
క్వశ్చన్ నెంబర్ 39కి ఏం చెప్పొచ్చు మనం 5/12 అనేది మనకు కావాల్సిన కరెక్ట్ ఆన్సర్ జాగ్రత్త చేయాలండి ఓకే ఇక్కడ చూడండి మీరు అనుకోవచ్చు ఇక్కడ ఒకటి వచ్చిందన్న ఇక్కడ ఒకటి ఇక్కడ రెండు రాశాం అదే విధంగా ఇక్కడ రెండు ఇక్కడ ఒకటి వచ్చేట మనం రాయొచ్చు కదా అన్నారు అనుకోండి మీరు అనుకోవచ్చు మొదటి దానిపైన 4 రెండవ దానిపైన 1 తీసావన్నా నువ్వు షఫుల్ చేసి అటు ఇటు దీనిపైన 1 దీనిపైన 4 వచ్చేట చూడలేదు కదా మనం అని మీకు అనుమానం రావచ్చు కానీ చూడండి ఇక్కడ మొదటి దానిపైన 1 తర్వాత దాని మీద 4 వచ్చి రకేషన్ రాసేసాం కొంతమంది ఏం చేస్తారంటే మనం మొదటి దాన్ని ఫిక్స్ చేసాము రెండో దాని మీద మారుస్తూ వచ్చాం కదా ఈసారి రెండో దాన్ని ఫిక్స్ చేసి మొదటి దాని మీద కూడా మార్చుకుంటూ వచ్చి కూడా చూడాలి కదా కాబట్టి ఇక్కడ 15 వచ్చినాయి కాబట్టి ఆ అకేషన్లో కూడా 15 వస్తాయి కాబట్టి 30/36 రాయాలేమో అని చిన్న పొరపాటు చేస్తూ ఉంటారు కానీ ఒకసారి గమనించండి అండి ఇక్కడ మనం సమ్ తీసుకుంటున్నాము ఇప్పుడు నువ్వు ఏ అకేషన్ తీసుకున్నా సరే మొదటి దానిపైన 5 రెండవ దానిపైన 2 వచ్చినట్టే మొదటి దానిపైన 2 రెండవ దానిపైన 5 వచ్చే అకేషన్ మనం ఆల్రెడీ రాసేసి ఉంటాం ఇక్కడ చూడండి మీరు ఏదైనా తీసుకోండి ఆల్రెడీ రిపీట్ అయిపోయి ఉంటుంది కాబట్టి మరలా రెండోసారి రాయకూడదు కదా అందుకని చెప్పేసి మనం మొదటి దాన్ని ఫిక్స్ చేసి రాస్తే సరిపోయింది రెండో దాన్ని ఫిక్స్ చేసి మరలా రిపీటెడ్గా రాయాల్సిన అవసరం లేదు అటువంటప్పుడు నువ్వు రెండు రెండు సార్లు కౌంట్ చేసినట్టు అయ్యిద్ది కాబట్టి అటువంటి అనుమానం ఎవరికైనా ఉంటే కనుక ఒకసారి చూసుకోండి చెక్ చేసుకోండి 5+6 లాగే 6+5 కూడా వచ్చేసింది కదా 4+3 లాగే 3+4 కూడా వచ్చేసింది కదా ఆ విధంగా అనమాట వచ్చేసింది కాబట్టి మరలా రిపీట్ చేయాల్సిన అవసరం లేదు మొత్తం 15 తీసుకోండి కానీ 15/30 అయితే తీసుకోవద్దు 15/36 సింప్లిఫై చేసి చెప్పాలి కాబట్టి 3 5లు 3 12 రాశాను 5/12 దట్ ఈస్ ఆప్షన్ సి ఓకేనా చాలా మంచి లెక్క అండి ఇది క్వశ్చన్ నెంబర్ 39 మాత్రం చాలా మంచి లెక్క ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తే కనుక కొద్దిగా టైం తినే లెక్కే ఓకేనా నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ 40 ఇన్ అ క్లాస్ 30% ఆఫ్ ది స్టూడెంట్స్ ఆఫర్డ్ ఇంగ్లీష్ 20% ఆఫర్డ్ హిందీ అండ్ 10% ఆఫర్డ్ బోత్ ఇఫ్ అ స్టూడెంట్ ఈస్ సెలెక్టెడ్ అట్ ర్యాండమ్ వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ హీ హ్యాస్ ఆఫర్డ్ ఇంగ్లీష్ ఆర్ హిందీ ఒక క్లాస్లో వచ్చేటికి 30 మంది విద్యార్థులు ఇంగ్లీష్ని ఆఫర్ చేసుకున్నారు 20% మంది హిందీని ఆఫర్ చేసుకున్నారు 10% మంది రెండింటిని తీసుకున్నారు అయితే ఇఫ్ అ స్టూడెంట్ ఈస్ సెలెక్టెడ్ అట్ ర్యాండమ్ ఒక విద్యార్థిని మాత్రం ఇష్టం వచ్చినట్టు ఎవరినో సెలెక్ట్ చేసుకున్నాడంట అటువంటప్పుడు వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ హీ హ్యాస్ ఆఫర్డ్ ఇంగ్లీష్ ఆర్ హిందీ ఆ విద్యార్థి ఇంగ్లీషు లేదా హిందీ ఆఫర్ చేసుకున్న విద్యార్థి అయ్యే ప్రాబబిలిటీ లేదా సంభావ్యత ఎంత ఉంటుంది అంటున్నాడు ఇక్కడ మనకి మొత్తం మీద నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇవ్వలేదండి జాగ్రత్త గమనించండి కేవలం పర్సంటేజెస్లో ఇచ్చాడు ఇటువంటి వాటి గురించిన పర్సంటేజ్ సంబంధించి ఈ కాన్సెప్ట్ పర్టికులర్గా మనం ఆర్ఎస్ అగ్రవాల్ న్యూ బుక్లో పర్సంటేజ్ చెప్పేటప్పుడు చాలా వివరంగా మీకు చూపించాను కాబట్టి ప్రత్యేకంగా మీరు ఆ వీడియోస్ అన్ని చూసే వచ్చారు కాబట్టి చూడకపోతే పర్సంటేజ్ చూసిన తర్వాత ఈ వీడియోస్ చూడాలి కాబట్టి మీరు అక్కడ ఆ కాన్సెప్ట్ నేర్చుకొని ఉండాలి అది మీ బాధ్యత కాబట్టి ఇక్కడ నేను ప్రత్యేకంగా మరలా ఏమి డిస్కస్ చేయటం లేదు ఇక్కడ చూడండి 30% మంది ఇంగ్లీషు 20% మంది హిందీ 10% మంది రెండు అంటే ఇంగ్లీషు లేదా హిందీలో ఉన్నోళ్ళు ఏమని చెబుతాము 30+20 50 దాంట్లో నుంచి 10 చేస్తే 40% కాబట్టి మొత్తం మీద ఇంగ్లీషు లేదా హిందీ ఉన్నోళ్ళు మొత్తం మీద ఎంతమంది అని చెప్పొచ్చు 40% వాడేమంటున్నాడు నేను ఒక విద్యార్థిని బయట తీస్తే కనుక ఆ విద్యార్థి ఇంగ్లీష్ లేదా హిందీ చూజ్ చేసుకున్న విద్యార్థిగా ఉండే ప్రాబిలిటీ ఎంత ఉంటుంది అంటున్నాడు ప్రాబిలిటీని ఫ్రాక్షన్ వాల్యూలో చెప్పాలి హిందీ లేదా ఇంగ్లీషు చూజ్ చేసుకున్న విద్యార్థుల పర్సంటేజ్ 40% ఉంది మరి ఈ పర్సంటేజ్ని మనం ఫ్రాక్షన్లో చెప్పినప్పుడు 40% ఎలా చూడొచ్చు 2/5 చూడొచ్చు కదా అదే మన ఆన్సర్ అయ్యేది దట్ 40% వెన్ కన్వర్టెడ్ ఇంటూ ఫ్రాక్షన్ దట్ ఈస్ 2/5 ఏమైతే అప్పుడు ఆప్షన్ ఏ క్వశ్చన్ నెంబర్ 40కి ఏం చెప్పొచ్చు వెరీ సింపుల్ క్వశ్చన్ పర్సంటేజ్లో మనం నేర్చుకున్న కాన్సెప్ట్ ఇక్కడ ఇంప్లై చేసుకోవడమే ఓకేనా కాబట్టి క్వశ్చన్ నెంబర్ 40కి ఏం చెప్పొచ్చు ఆప్షన్ ఏ 2/5 ప్రతి 5 సార్లు 2 సార్లు హిందీ లేదా ఇంగ్లీష్ చూసి తీసుకున్న అబ్బాయి అవుతాడు నువ్వు ప్రతిసారి ఒక 5 సార్లు కనుక 5 మంది అబ్బాయిలను బయట తీస్తే వాటిలో ఇద్దరు ఖచ్చితంగా హిందీ లేదా ఇంగ్లీష్ చూసుకున్న అభ్యర్థులు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఓకేనా వెరీ ఈజీ క్వశ్చన్ అండి నెక్స్ట్ క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో చేద్దాం థ్యాంక్ యూ